కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చక్కటి ఎమోషనల్. ఒక గొప్ప విశేషం ఏంటంటే రఘురామకృష్ణన్ రాజుని దాటగలిగారు ఆయన. ఆయన మామూలుగా నెల్లూరు జిల్లాలో సబ్జెక్ట్ ఉన్నటువంటి నేతల్లో ఒకటి. నేను మొన్ననే చెప్పాను గొప్పతనం కూడా, ఇంటికెళ్ళి కార్యకర్తల దగ్గర పడుకుని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత ఏ ఎమ్మెల్యే చేయలేదు. అంతటి ఒక ఇంటరాక్షన్ అనేది అంత బలంగా చేసినటువంటి వ్యక్తి. సరే, పార్టీ నుంచి బయటకు వెళ్ళొచ్చు, తప్పేం లేదు, దానికి నిఘా అన్న కారణం చెప్పారా, అది వంక అవుతుందా నిజమా, పక్కన పెడితే ఆయన కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, రేపు మాపు కోర్టుకు కూడా వెళ్తారనే వినబడుతుంది. రోజు ఒక ట్యాక్టికల్గా తీసుకెళ్తున్నారు. రఘురామకృష్ణన్ రాజు తర్వాత అంతకంటే ట్యాక్టికల్గా ఆయనకి నెల్లూరు జిల్లాలో వీళ్ళందరూ పెట్టుకున్న ముద్దు పేరు మొదటి నుంచి కూడా నెల్లూరు కమల్ హాసన్ అని చెప్పేసి, అది చక్కగా హావభావాలతో. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, అంటే మొత్తం 1+ ఇదివరకు 2+2 సెక్యూరిటీ, అది 1+1 తగ్గించడం తప్పని నిన్ననే మనం మాట్లాడుకున్నాం కూడా. కాకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నా ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాళ్ళ వాళ్ళు ఒక ఉద్యోగం చేయడానికి వచ్చారు, వాళ్ళు కంట తడి పెట్టడం ఏంటి, దాన్ని ప్రెస్ మీట్లో చూపించడం ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, నిజంగా అది చేస్తే వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు వస్తుంది, ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన పని ఆయన బాగానే ఉంటాడు, రేపు పొద్దున్న జనం దగ్గరికి వెళ్ళి ఇదిగో జగన్ అన్నట్టు చేశాడు కాబట్టి ఓటేయమని చెప్పేసి. కానీ అక్కడ అన్యాయం అయిపోయేది వాళ్ళు, వాళ్ళకి కొంచెం ఉండాలి కదా, ఒక నాయకుడి దగ్గర ఉద్యోగం వాళ్ళు చేసావు, రేపు పొద్దున ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతావు, దాంట్లో వాళ్ళు చేస్తుంది ఉద్యోగం ప్రజలందరం ఇచ్చే డబ్బులతో, వాళ్ళేమి నాయకుల డబ్బులతో కాదు బతికేది. దానికి ప్రెస్ మీట్లో అందరు ఎదురుగుండా ఈయనైనా కొద్దిగా బాధ్యతగా ఉంటే, వాళ్ళ జీవితాలు బాగుపడాలనుకుంటే కనుక, అయిపోయింది కదా వద్దనుకున్నారు ఈయన సెక్యూరిటీ 1+1కి తగ్గించారని, అది నిరసన తెలియడంలో హక్కు కూడా. కానీ వాళ్ళని కెమెరాల ముందు తీసుకొచ్చి చేయడం వల్ల వాళ్ళకి సంబంధించిన కెరీర్లో అది ఒక పెద్ద మైనస్ అవుతుంది. వాళ్ళ ఉన్నతాధికారులు ఏం ఆలోచిస్తారు, ఇట్లాంటి భావోద్వేగం వాళ్ళని రేపొద్దున పంపించరు, అనవసరమైనటువంటి రిస్క్లోకి వాళ్ళని నెట్టుకొచ్చారు ఇంతకాలం ఈయన నమ్ముకున్నటువంటి, లేదా వాళ్ళైనా కొద్దిగా ఆలోచించుకుని ఉండాల్సింది, ఏంటి ఇట్లా మన కెమెరాల ముందు తప్పు కదా అన్నటువంటి. ఓవరాల్గా ఇది ఒక రెగ్యులర్ ఎపిసోడ్ లాగా మరికొంతకాలం పాటు, అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు అవుట్డేటెడ్ అయ్యారు, ఇవాళ ఆయన రోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ పెద్దగా జనం పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ స్టేట్మెంట్స్తో బాగా వెళ్తున్నారు. అదే సందర్భంలో ఆయన, మొదట్లో నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, అధికార మతం వచ్చింది, అప్పుడు ఒక అమ్మాయిని అప్పట్లో ఈనాడు జ్యోతినే పెద్ద ఎత్తున సీరియల్స్ రాసిన ఇట్టంటోళ్ళ అన్నటువంటి, కాబట్టి దానికి నేను మతంతో అప్పుడు ప్రవర్తించాను, నాకు ఆ తర్వాత దిగిపోయిందని చెప్పుకొస్తున్నారు. అమరావతి కారణంగానే తనకి వాళ్ళకి చూడటం వల్లనే తను పక్కన పెట్టారన్నట్టుంది, ఆల్రెడీ అది ముందు ఇంతకుముందే అనుకున్నటువంటిది. ఓవరాల్గా అయితే కోటం రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందనేది నెక్స్ట్ చూడాల్సి ఉంది.